నమస్తే నేస్తాలు, నేను మీ పార్థసైని. ఈరోజు మీకు నేను ఇంకొకటి తెచ్చేశాను. ఈరోజు కథ పేరేమిటంటే జీవితం సమాప్తం. గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ రేవులో ప్రవాహం బాగా ఎక్కువగా ఉంది. అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతల ఒడ్డుకు వెళ్ళవలసి వచ్చింది. రేవు ముందుకు వచ్చాడు. ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. పండితుడు ఒక నిమిషం ఆగి పడవ దగ్గరకు వెళ్ళి అవతల ఒడ్డుకు వస్తావా అని అడిగాడు. పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవని ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు. పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. పండితుడిని ఏమీ తోచడం లేదు. కాలక్షేపానికి పడవ అంతా కబుర్లు మొదలుపెట్టాడు. నీకు పెళ్ళయిందా అని అడిగాడు పండితుడు. కాలేదయ్యా అని పడవవాడు సమాధానం చెప్పాడు. నీకు వ్యాకరణం తెలుసా అన్నాడు. తెలీదయ్యా అని సమాధానం చెప్పాడు పడవవాడు. పోనీ తర్కం తెలుసా అని అడిగాడు పండితుడు. తెలీదయ్యా అని అన్నాడు పడవవాడు. సంస్కృతం వచ్చా అని అడిగాడు పండితుడు. రాదు అని సమాధానం ఇచ్చాడు పడవవాడు. ఏమైనా చదువుకున్నావా అంటే ఊహు అని తల అడ్డంగా తిప్పాడు పడవవాడు. ఏమయ్యా, ఏది అడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నాం. లాభం లేదు, ఇప్పటికే నీ సగ జీవితం వృధా అయింది అన్నాడు ధీమాగా పండితుడు. ఇంతలో పెద్ద గాలి మొదలైంది. నది అల్లు ఎగిరి పడుతున్నాయి. పడవ అటు ఇటు ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగపట్టి కూర్చున్నాడు. పెద్ద వర్షం మొదలైంది. దాంతో పండితుడికి గుండె ఆగినంత పని అయింది. పడవవాడు ధైర్యంగా ఏ భయము లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగుతుంది. పండితుడు భయంతో నీకు భయం వేయట్లేదా అని అడిగాడు. లేదు అని అడ్డంగా తల ఊపాడు పడవవాడు. పడవ అటు ఇటు ఊగుతుంది, మునిగిపోతుందేమో అన్నాడు. ఏం పర్వాలేదు అన్నాడు పడవవాడు. అదేంటి, పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు. పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవాడికి అర్థమైంది. అయ్యా, మీరు చిన్నప్పుడు సంస్కృతం వ్యాకరణం చదువుకున్నారు, పెద్ద అయిన తర్వాత తర్కం వేదాంతం నేర్చుకున్నారు కదా, మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అన్నాడు. అయ్యో, నాకు ఈత రాదే, నేర్చుకునే అవకాశం లేకపోయింది అని భయంగా అన్నాడు. తుఫాను దాటికి పడవ మునిగిపోయింది. అయ్యా పండితుడు ఉత్తమా, నాకు సగం మీరు చెప్పినట్టు నాకు సగం జీవితం వృధా అయినట్టుంటే నేను మిమ్మల్ని ఇప్పుడు కాపాడకపోతే మీ పూర్తి జీవితం వృధా అయిపోతుంది, కానీ నేను నా బాధ్యతగా మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి పండితుడు రెక్క పట్టుకొని ఈ అవతలి ఒడ్డుకి ఈదడం ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత అవతలి ఒడ్డుకి చేరుకున్నారు. దాంతో పండితుడు తప్పు తెలుసుకొని అతను కృతజ్ఞతలు చెప్పి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని పాఠం నేర్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథకు నీతి ఏమిటంటే ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంక ఉంటాను మరి నేస్తాలు.